నమస్తే డాక్టర్ పి కృష్ణమరాజు నాడీపతి ఈరోజు ముఖ్య విషయం బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలా ఈ బ్రహ్మముహూర్తం అనే ఈ పదం మనకి చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం కానీ దీనికి సరైన అర్థం పరమార్థం మాత్రం చాలా మందికి తెలియదు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలంటారు బ్రహ్మముహూర్తం ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేవాలి ఎందుకంటే ఈ బ్రహ్మముహూర్తం దీని వెనక నున్న ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే బ్రహ్మముహూర్తం తెల్లవారుజామునని అందరికీ తెలుసు కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు అసలు బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి 48 నిమిషాలు ముందు రాత్రి సమయంలో ఆఖరి 48 నిమిషాలను బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మానవ శరీరంలోని జీవక్రియలన్నీ జరుగుతాయండి అలాగే ఈ టైంలో మనలో కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుందండి ఈ హార్మోన్ మనలో ఒత్తిడి తగ్గిస్తుందండి అలాగే జ్ఞాపశక్తిపై ప్రభావం చూపుతుందండి అలాగే ఒక పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది ఈ కండరాలు రిలాక్సేషను ఉత్సాహంగా ఉండటానికి బీపీని రెగ్యులేట్ చేయటానికి స్ట్రెస్ని రెగ్యులేట్ చేయటానికి అలాగే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటానికి అలాగే హార్మోన్స్లో వచ్చే హెచ్చు తగ్గులను అలాగే ఈ హార్మోన్స్ వల్ల వచ్చే వ్యాధులను తగ్గించడానికి అలాగే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే వ్యాధులైన పీసీఓడి థైరాయిడ్ వీటితో పాటు ఒబిసిటీ షుగరు స్కిన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషను డ్రై స్కిన్ కంటి సమస్యలు ఇంకా మానసిక సమస్యలు కూడా వస్తాయండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రపోతే కార్టిజోల్ అనే హార్మోన్ సహజంగా స్రవించదండి బ్రహ్మముహూర్తంలో ఫిజికల్ బాడీ యాక్టివ్గా ఉంటే అంటే మన శరీరంలో కిడ్నీ పైన ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఈ కార్టిజోల్ అనేది స్రవిస్తుందండి దీనివల్ల తల దగ్గర నుండి కాళ్ళ వరకు ప్రతి దానికి ఆరోగ్యంగా ఉంచడానికి ఈ హార్మోన్ ఎంతోగానో ఉపయోగపడుతుంది మరి ఈ కార్టిజోల్ హార్మోన్ హెచ్చుతగ్గులు అనగా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉండటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇది మరీ తక్కువైతే ఏం జరుగుతుంది స్కిన్ టోన్ మారుతుందండి అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లగా మారటం ఆస్మా వంటి సమస్యలు వస్తాయి మరి ఎక్కువైతే కుషన్ సిండ్రోమ్ వస్తుందండి అంటే ఫేస్ మూన్ షేప్గా మారుతుందండి చిన్న వయసులో అతి బరువు పెరగటం లాంటివి వస్తూ ఉంటాయి మరి ఈ కార్టిజోల్ హార్మోన్ సమన్వయం అనగా కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేస్తే మంచిది అందుకే మన ప్రాచీన సనాతన సంప్రదాయ వైద్యం నాడీపతి ప్రకారం తెల్లవారుజామునే ట్రీట్మెంట్ చేయటం తెల్లవారుజామునే యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరుగుతుందండి ముఖ్యంగా ఎందుకంటే ఈ కార్టిజోలు ఆక్యుపంక్చర్ చేయటం వల్ల కూడా స్రవిస్తుందండి అలాగే ఆయుర్వేదం ఏం చెప్పిందంటే రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు చాలా బాగుంటాయని చెప్పిందండి అలాగే బ్రహ్మముహూర్తంలో లేచేవారికి అన్ని ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకోవచ్చు మనసులో ఎలాంటి ఆందోళన ఉండవు విద్యార్థులకు బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని మన పెద్దలు చెప్తారండి అలాగే సూర్యుని లేలేత కిరణాలు మనపై ప్రసరిస్తాయండి సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది అందుకే ఈ టైము తెల్లవారుజామున చాలా మంచిది చాలా అనారోగ్య సమస్యలు కూడా సహజంగానే తగ్గి ఆరోగ్యంగా ఉంటామని మరియు ఈ టైంలో ఏ పని చేపట్టినా మంచిదని దీనికి ముహూర్తమే లేదని అందుకే బ్రహ్మముహూర్తం అని అన్నారండి అందుకే మన భారతీయులు చెప్పారు ఎందుకంటే ఈ టైంలో ఏ పని చేసినా మంచిదే అందుకే దీన్ని బ్రహ్మముహూర్తంగా కొలిచారు